Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. తీవ్రవాదులకు ఎలా అయితే స్లీపర్ సెల్స్ పనిచేస్తూ ఉంటాయో, రోజువారీ ఎవడపాడు ఎవడ పని ఆడు చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ అవసరాన్ని బట్టి ఎట్లా అయితే తీవ్రవాద చర్యలకు ఉపక్రమిస్తూ ఉంటారో, ఈ స్లీపర్ సెల్స్ చంద్రబాబుకు కూడా అన్ని చోట్ల కూడా మనకు స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా తేటతెల్లమవుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఎక్కడికక్కడ సిబిఐలు అధికారులను ప్రభావితం చేయని, ఎన్ఐఏలు అధికారులను ప్రభావితం చేయడానికి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్టుగా ఇవాళ ప్రతి చోట తేటతెల్లం అవుతుంది. దానిలో భాగంగానే మరొక తీవ్రవాద స్లీపర్ సెల్ లాంటి నీచ మనస్తత్వం, నీచ వ్యక్తిత్వం ఉన్నటువంటి వయసు ఊళ్ళో మరిచెట్టుకు కూడా వయసు వస్తుంది, కానీ 10 మందికి నీడిస్తుంది. కానీ ఈ దిక్కుమాలిన మనిషికి వయసు రాగానే సరిపోదు. ఒంటి మీద వయసు వస్తే డిఎల్ రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడితే దాన్ని అచ్చేయటం వీళ్ళు. వీళ్ళే మాట్లాడిస్తారు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణే ఈ స్లీపర్ సెల్స్తో మాట్లాడిస్తారు. మాట్లాడించి వాళ్ళే వచ్చేసి ఈ రకమైనటువంటి అన్ని కులాల్లో అన్ని మతాల్లో డబ్బుతోనూ ఇంకొక రకంగానూ ఇంకొక రకంగానూ మనుషుల్ని, నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా వాడుకునేటువంటి ఈ దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి భగవంతుడు మంచి బుద్ధిని ఎప్పుడు ప్రసాదిస్తాడో మరి ఇక దేవుణ్ణే కోరుకుంటున్నాం. తొందరగా ఈ పాపాలేంటి, 75 ఏళ్ల వయసులో ఇంకా ఈ పాపాలు, ఈ దుర్మార్గాలు, కిరాతకాలు ఎల్లో మీడియాని సృష్టించి ఆ ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేయటం ఏంటయ్యా అంటే ఇంత నీచంగా విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారి గురించి మాట్లాడటం, భారతమ్మ గారి గురించి మాట్లాడటం ఎందుకు? ఇది మనిషి జన్మ ఎత్తంగానే సరా, మనకి మనిషి జన్మ మొత్తంగానే సరా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆషాఢ బూతిలాగా బతికి 2009 దాకా, 2004 నుంచి 2009 దాకా నేను ప్రత్యక్ష సాక్షులం. మేమంతా ఎంత ఆషాఢ బూతిలాగా ఇదే డిఎల్ రవీంద్రరెడ్డి బతికడం మాకు తెలీదా? మా కళతో మేము చూడలేదా? వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే, మరణించగానే విజయమ్మ గారిని ఎంత అసహ్యంగా మాట్లాడి, విజయమ్మ గారిని కించపరుస్తూ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఎంత నీచంగా మాట్లాడి, వా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం మాసాలు గడవక సంవత్సరం గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసింది ఎవరు? ఇదే డిఎల్ రవీంద్రరెడ్డి కాదా? ఇటువంటి నీచమైన వ్యక్తులతో వీళ్ళకి కావలసినటువంటి విషాన్ని చిమ్మించి వాళ్ళే అచ్చేసి విషపరాతల్ని దుర్మార్గంగా సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్న వీరందరి దుర్మార్గ చర్యల్ని, విషపు చర్యల్ని ఖండిస్తూ ఇప్పటికీ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ఎన్ఐఏ అధికారులకు ఎవరైతే ఈ రకమైనటువంటి బలహీనమైనటువంటి చార్జ్షీట్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే రీతిలో ప్రభావితానికి గురి కాకపోతే ఈ రకంగా ఎందుకు చేస్తారు అనేటువంటి సందేహాలు కలిగే రీతిలో విచారణ చేయటం అనేది విధానాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి మీద హత్యాయత్నం జరిగిందని ఒప్పుకుంటూనే ఆటకాయతనంగా ఊరికే సరదాకి హత్యాయత్నం చేసినట్టుగా మీరు క్లేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేయటాన్ని ఖండిస్తూ ఈ దుష్ట చతుష్టయాన్ని ఈనాడు ఈనాడు జ్యోతి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరి దుర్మార్గాల్ని కూడా ప్రజలు ఖండించాలని చెప్పని, వాళ్ళ తప్పుడు విషపు రాతల్ని గమనించి వారికి బుద్ధి చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను అదే చెప్తున్నాం, మేము కూడా అదే అడుగుతున్నాం. గరుడ పురాణం పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి తెలుగుదేశం చంద్రబాబు సొంత మనిషి అయినటువంటి సినీ నటుడైనటువంటి శివాజీతో స్టేట్మెంట్ ఇప్పించి అది జరిగిన వెంటనే హర్షవర్ధన్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసి ఆ కత్తి ఎలా వచ్చింది, కనీసం ఎన్ఐఏడు ఎవడన్నా ఆ ఎయిర్పోర్ట్లోకి ఎవడి ఉద్దేశ సహాయంతో ఆ కత్తి లోపలికి వచ్చింది ఏమైనా చెప్పారండి? ఎంక్వైరీ చేశారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? కత్తి ఎయిర్పోర్ట్లోకి కోడిపందాల్లో వాడేటువంటి కత్తి ఎందుకు వచ్చింది? ఆ కత్తి హత్యాయత్నం చేయడానికి సరిపడా ఉందని చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. నిజంగా హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు. మరి ఆ కత్తి ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చిందో ఏమైనా చెప్పగలిగారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? దాంట్లో చెప్తాడు ఎయిర్పోర్ట్లో అన్ని సీసీ కెమెరాలు పరిశీలించాడంట, కుట్రకోణం కనపడలేదంట. మీరు చెప్పండి ధర్మం. ఎయిర్పోర్ట్లో సీసీటీవీ కెమెరాలు మొత్తం పరిశీలిస్తే కుట్రకోణం కనపడుతుందా అండి? కుట్ర కనపడుతుందా? కుట్ర అంటే ఏంటి? ఎవడికి తెలియకుండా చీకట్లో చేసేది, ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్లాన్ రచించేదాన్ని కుట్ర అంటారు కదా. ఎయిర్పోర్ట్లో సంఘటన జరిగిన రోజు సీసీటీవీలన్నీ మొత్తం పరిశీలించారంట, దాంట్లో కుట్ర కనపడలేదు. ఎన్ఐఏ చెబుద్ది ఎయిర్పోర్ట్లో చాలా రోజుల నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు ఏమో అప్పుడున్నటువంటి పోలీసులు చెప్తారు. మరి ఎవడిదంతా, ఏంటిదంతా, ఇది ధర్మబద్ధమైన విచారణ చెప్పండి? ఎన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ? ఏంటిది ఇది? ఎన్ఐఏ ఇదేనా పద్ధతి?